पदनागे मुख्यमंत्री अभव व्यक्ति नलभ पोलिटिकल इंडस्ट्री अब ऊरे व्यक्ति मन अर विजन 2047 अनेट डॉक्यूमेंट तनेदो रिलीज निन्न विशाखपट्नं आयन मात्लाडारु इंडिया इंडियंस तेलुगुयंस आयन चेप्पिनटुवंटि भाष इंडिया इंडियंस तेलुगुयंस एदोक चक्कटि पेर्लु पेट्टि मंची डेकरेशन चेसि जनाल्लोकि ఏదో కాయితాన్ని తీసుకొచ్చినట్టుగా ఈ 75 ఏళ్ల రాజకీయ నాయకుడు మనందరికీ చెప్తున్నాడు. ఆయన లక్ష్యం అంట ఈ విజన్ 2047 అనేటువంటి ఈ కాయితాల కట్టని మన మీద జిమ్మటం ద్వారా తెలుగు ప్రజల్ని ప్రపంచ పటంలో నిలపటమే ఆయన లక్ష్యం అంట. ఆయన చంద్రబాబు నాయుడు గారు కాలజ్ఞానం చెప్తున్నాడు. ఆయన భవిష్యత్ అంతా విద్యుత్ ఆధారితమే, ప్రపంచమంతా విద్యుత్ మీద నడుస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మీరు అధికారం ఇవ్వండి, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం అని చెప్పని మాట్లాడు ముగ్గుర్ని బలికొన్నటువంటి విజనరీ ఈయన రేట్లు తగ్గిస్తా అంట. విద్యుత్ ఛార్జీలు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా అయ్యా నీ విద్యుత్ ఛార్జీలు భరించలేకపోతున్నాము తగ్గించవయ్యా అని అడగటాకు వెళ్లిన వారిని తోటాలతో పిట్టల్ని కాల్చినట్టు ముగ్గురిని కాల్చినటువంటి వ్యక్తి తగ్గిస్తాడంట. మన నమ్మమంటున్నాడు ఎవరయ్యా అంటే ప్రజల మీద పెట్టి వెళ్లి 2014 లో సుమారుగా 20,000 చిల్లర ఉన్నటువంటి ఆ విద్యుత్ శాఖ అప్పుల్ని 80,000 కోట్లకు తీసుకెళ్లినటువంటి దార్శనికుడు ఈయన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పని ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఎవరయ్యా ఈ పెద్ద మనిషి అంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని రాజశేఖర్ రెడ్డి గారు మాట చెబితే ఉచిత విద్యుత్ అమలు చేస్తే రైతులకు గనక ఇస్తే కరెంట్ తీగల్లో కరెంట్ కాదు ఈ బట్టలు వేసుకుంటానికి మాత్రమే పనికొస్తాయి అని చెప్పినటువంటి విజనరీ విజన్ 2020 ఈ 2047 ఈయన 1995 లో మొట్టమొదటిసారిగా ఏదో రకంగా కుట్రలు చేశాడా కుయుక్తులు చేశాడా వెన్నుపోటు పొడిచాడా ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. 1995 నుంచి ఇది 2023 అంటే సుమారుగా 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఈ చంద్రబాబు నాయుడు ఈయన 2020తో ఈయన పొడిచిన విజన్ ఏంటి? 2020 అనే విజన్తో ఈయన పొడిచేసింది ఏంటి? ఇక్కడ ఏంటి మనకేం కనపడుతుంది? ఈయన 1995లో ఎన్టీ రామారావు గారిని కసక్కమని ఒక వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుంటే ఆ లాక్కున్న దగ్గర నుంచి ఈయన ఒక విజన్ 2020 అనే ఒక మెకన్సీ విజన్ అని చెప్పని మెకన్సీ అనే ఓడితో ఒక పుస్తకం రాయించాడు. చంద్రబాబు యొక్క ఆలోచన సరళి, ఇదన చిలకజోష్యం. ఇది ఆయన పరిపాలనలో భవిష్యత్తులో చంద్రబాబు ఎన్టీ రామారావు అని కసక్కన ఒక పోటు పొడిచి ముఖ్యమంత్రి అవటం వల్ల 2020కి రాష్ట్రం ఇట్లా అవబోతుందని చెప్పని ఒక విజనరీ డాక్యుమెంట్ ఇచ్చాడు. ఆ విజనరీ డాక్యుమెంట్ ఏంటయ్యా అంటే వ్యవసాయ రంగంలో మరియు వ్యవసాయ ఆధారితంగా ఎవరైతే ప్రజలు ఆధారపడి బతుకుతున్నారో
వాళ్ళందర్నీ కూడా వేరే రంగాల్లోకి మళ్ళించాలి. వ్యాపారం మీద ఆధారపడేటువంటి వ్యక్తుల్ని కుటుంబాలను ప్రజల్ని తగ్గించాలి అని విజన్ 2020. ఈ రాష్ట్రంలో ఇవాల్టికి వ్యాపారం మీద లేకపోతే వ్యాపార ఆధారిత కుటుంబాలు 63% మంది ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంలో 63% కుటుంబాలు వ్యాపారం మీద వ్యాపార ఆధారిత పరిశ్రమల మీద వాళ్ళు జీవనం సాగిస్తుంటే ఈన ఇది 2023 ఆయన 2020కి ఆయన ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంట్ వ్యాపార రంగం మీద వ్యాపారం అంటే మరి ఆ రోజు వ్యాపారం దండగా అంటే మాపం చిన్నబాబుకి ఏం కోపం వస్తుంది ఎవడన్నాడు మా నాన్న అన్నట్టు ఆధారం ఏదంటాడు మీ నాన్న చెప్పింది వ్యాపార రెండు విజన్ 2020 లో చెప్పింది అదే వ్యాపార రంగం మీద ఉన్న వాళ్ళని తగ్గించాలి అంటే 63% మంది వాళ్ళు ఉన్నారు ఏం జరిగింది నీ విజన్ 22 ఏం తగ్గించావు అంటే వ్యాపారాన్ని మానిపిస్తానని చెప్పి ఆ రోజు నువ్వు చెప్పావు నీ విజన్ 2020 లో ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనాభా వ్యాపార ఆధారితం ఇవాళ భారతదేశం మొత్తానికి ధాన్యాగారం అని చెప్పని మనం చెప్పుకుంటూ ఉంటాం కవులు చెప్తారు పాటల్లో రాస్తారు ఇవాళ ఇది ఈన సుత్తి విజన్ 2020 విజన్ 2020 లో వ్యాపారం మీద ఉన్నటువంటి ప్రజల్ని తగ్గించేస్తాను అని చెప్పి తగ్గించాలి నా పరిపాలన మూలంగా తగ్గిస్తాను అని చెప్పాడు ఇవాళ 63% మంది ఉన్నారు మరి విజన్ 2020 ఏమైనట్టు ఆ విజన్ అటకెక్కిందా మనమే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కదా ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే ఆయన చెప్తాడు ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు మరి గొప్ప నాయకుడు అయితే ఎందుకు కూల్చారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు ఎందుకు కుట్రలు చేసి ఆయన్ని కూల్చారు మరి కూల్చారు సరే ఈ చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 ఇక ఆయన ఇరిగేషన్లో వ్యవసాయాన్ని చూసుకున్నాం ఇరిగేషన్లో ఆయన గొప్ప విజన్ 1983 నుంచి ఎన్టీ రామారావు గారు గొప్ప ఆయన అని చెప్పాడు తెలుగుదేశం పార్టీ గొప్పదన్నాడు 1983 నుంచి 23 దాకా ఇప్పుడు 40 ఏళ్ళు అయింది ఈ 40 ఏళ్లలో ఈ విజనరీ కన్నా ఇరిగేషన్ విజనరీ ఏది ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు మీ ఇష్టం మీకే వదిలేస్తున్నాం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పలాంది నేను మొదలెట్టాను పలానా ప్రాజెక్టు నేను పూర్తి చేశాను చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఇది మీ ఇష్టం ఈ ప్రాజెక్టు నేను మొదలెట్టాను లేదు లేదా ఈ ప్రాజెక్టు నేను పూర్తి చేశాను మీ ఇష్టం ఏది మీ ఇరిగేషన్ విజనరీ ఇరిగేషన్ మీద ఇదేనా మీ విజన్ 2020 ఏది 2047 మళ్ళీ ఉట్టికి ఎగరలేనమ్మంట ఆకాశానికి ఎగురుతానందంట వెనక ఒకటికో ఆవిడ అట్టా ఉంది చంద్రబాబు నాయుడు తంతు 1995లో ఎన్టీ రామారావు గారిని కసక్కని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన మీరు చిత్తూరు జిల్లాకి ఎన్ని నీళ్లు ఇచ్చారు ఎన్ని చెంబులు నీళ్లు ఇచ్చారు కనీసం కుప్పానికి నీళ్లు ఇచ్చావా చంద్రబాబు నాయుడు కుప్పానికి గాలేరు నగరి గాలికి వదిలేశావు కదా ఇది విజన్ 2020 చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన విజన్ ఇది 1995 నుంచి 2019 దాకా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు కదా 1995 నుంచి 2019 దాకా ఈ 14 ఏళ్లలో అసలు రాష్ట్రానికి అక్కర్లా రాష్ట్రం ఎవడికైతే ఆడు ఏడుస్తాడు నీకు ఓటేసిన ప్రజలకి నిన్ను కన్న జిల్లాకి ఏది నీ విజన్ ఏది నీళ్ళిచ్చావా ఇక మామూలుగా చిత్తూరుకే దిక్కు లేదు ఇంక రాష్ట్రంలో ఇంకేం చేస్తారు ఇవాళ ఈ దార్శనికుడు ఈ విజనరీ ప్రాజెక్టుల సందర్శన అంట ఏ ప్రాజెక్టు మొదలెట్టావని ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా దాన్ని ఆపరేషన్ మెయింటైన్ చేయట్లేదని చెప్పిన చోట్టాకి కొంచెం ఎంత ఆవగింది ఎంతైనా బిడి ఉండాలి కదా నువ్వు కిందంతైనా బిడి ఉండాలి కదా ఏమాత్రం బిడియం లేకుండా తగుదనమ్మా అని ప్రాజెక్టులు సందర్శన అంట దేనికి ఎవరిని మోసం చేద్దామని ఏ ప్రాజెక్టు మొదలెట్టావు ఏ ప్రాజెక్టు పూర్తి చేశావని నువ్వు
1995 2003 దాకా 9 ఏళ్ళు 2014 19 దాకా 5 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మనం పొడి చేశాం విజన్ 2020 డాక్యుమెంట్ ఏది ఆ 20 ఏళ్ళ 14 ఏళ్ళు మనం ఏడిచాం కదా మరి ఆ 14 ఏళ్ళు ఏం చేశాం ఇవాల వయసు మనకు 75 ఏళ్ళు మళ్ళీ 20 47 అంట 20 47 కి మనకి ఏం ఉంటది విజన్ ఉంటదా జయంతులు వర్ధంతులు ఏమంటాయా ఏమంటాయి ఎవరికి తెలుసు భగవంతుడికి తెలుసు అసలు నవ్వుతారని ఏంట్రా నా వయసు ఇవాళ 75 ఏళ్ళు కదా నేను 2047 కి ఆల్రెడీకి 2020 ఏమో గాలి అయిపోయిన సున్నా చుట్టేశాం దానికి ఏమీ లేదు 2047 2047 ఏంటి పరిస్థితి అంటే 100 ఏళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి వైపరీత్యం ఏంటి ఈ మాటలేంటి చేష్టలేంటి ఈ పుస్తకాలేంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏంటి ఎన్నొద్దు 1995 నుంచి ఇవాళ దాకా అచీవ్మెంట్స్ ఏంటి ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం రా ఈ పథకం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు ఒక్కటంటే విజన్ మీ ఇష్టం వచ్చింది